హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకటం. నేను మీ ప్రసాద్. ఈ వీడియో తెలుగువారైన ప్రతి ఒక్కరూ చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడు రాజకీయపరమైన విమర్శలే కాదు, కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి చాలా చాలా బాధపడేది. సో అట్లాంటిదే ఈ వీడియో. విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హైదరాబాద్కి బంధం తెగిపోనుందా? ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే, 2014లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నదాన్ని మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించబడిందో, ఆ సమయంలో మనకున్న అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ఉన్న నాయకులు ఎంత గొప్పవారంటే, వాళ్ళ గురించి మాటలు కాదు చరిత్రలో నిలిచిపోతారు అట్లాంటి నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలు అప్పుడు. ఎందుకంటే తెలంగాణలో అప్పట్లో అంటే 2014-13 ఆ సమయంలో 12 నుంచి 14 వరకు అనుకోండి, ఉద్యమం ఉవ్వెత్తుకున్న సమయంలో కూడా అటు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇలా అన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఈ అన్ని పార్టీల్లో నాయకులు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తున్నాం. వాళ్ళందరూ ఒకటే నినాదం ఏంటి అంటే, మా తెలంగాణ మాకు కావాలి. పార్టీలకు అతీతంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరూ మా తెలంగాణ మాకు కావాలన్నారు. బాగుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి పోరాడుతున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఇక్కడ వీళ్ళేమో పార్టీలకు అతీతంగా ఒకటే నినాదం వస్తే, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అనకూడదు కానీ కాంగ్రెస్ పార్టీలోని నాకు కొన్ని పదాలు, ఎందుకంటే పౌరుడిగా అంత బాధ ఉంది. కాంగ్రెస్ పార్టీలోని అప్పట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ తల ఒక నినాదం. ఒకళ్ళేమో విడిపోతే తప్పేంటండి, ఒకళ్ళేమో ఎలా విడిపోతారని, ఇంకొకళ్ళేమో ఏదో కావాలని, అంటే ఉమ్మడి రాజధానిని కావాలని, ఒకళ్ళేమో యూనియన్ టెరిటరీ చేయాలి, ఎవడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకే పార్టీలో. చూడండి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్న డిఫరెన్స్. సరే సచ్చారు, చెడింది, ఏదో అయిపోయింది, రాష్ట్రం విభజించబడింది, అదైనా తినక జరిగిందా? కాల పోని చట్టపరంగా ఏవైతే ఇప్పుడు హామీలు ఉన్నాయో, విభజన హామీలు చట్టపరంగా చేశారా? ప్రత్యేక హోదా అన్నారు ఇస్తామన్నప్పుడు దాన్ని చట్టం చేశారా? చెయ్యలా. ఇదే చేతకంతనం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులే చేతకంతనం. ఎంత సావచచ్చిన మనుషుల్లాగా ఉండారంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక తెలుగువాడి కడుపు మంట, ఇది రియల్గా చెప్తున్నాను, ఒక తెలుగువాడి కడుపు మంట మరి విభజించబడింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ డిక్లేర్ చేశారు కదా 2014 జూన్ 2వ తేదీ వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో ఈరోజు డేట్ ఎంతండి? మే 27. ఇక 4 రోజులు గడిస్తే మరలా జూన్ 2 వస్తుంది కదా. జూన్ 2 వచ్చింది అంటే 10 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అంటే జూన్ 1వ తేదీతో ఈ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనేది ముగిసిపోతుంది. సో దీన్ని బట్టి అసలు మామూలుగా హైదరాబాద్ అంటే ఏంటి, మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని ఒక సిటీ. అది అటువంటి సిటీ సాధారణంగా ఏ మారుమూల పల్లెటూరులో అయినా సరే, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కానీ, పిల్లవాడు చదువు అయిపోగానే ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడండి ఉద్యోగం కోసం. సో హైదరాబాద్ అంటే అంత గర్వంగా చెప్పుకునే ఒక సిటీ. ఇవాళ రాష్ట్రాన్ని విభజించబడతాం, దాని తర్వాత చివరి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది చూసారా, అది కూడా దూరం అయిపోతుంది అన్నమాట. అఫ్కోర్స్ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము, హైదరాబాద్ ఇప్పుడు అంటే ఉమ్మడి రాజధానిగా ఆ పేరు ఒకటే పోతుంది. అంతేగాని హైదరాబాద్ అంటే ఇప్పుడు మనమేం దూరంగా ఉండట్లేదు, వేరే ఉద్దేశం ఏం కాదు, కలిసిమెలిసే ఉంటాము, రాకపోకలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, వివాహాలు జరుగుతాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు ఆడిన స్వార్థం, వాళ్ళ నాటకాలు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని నా ప్రయత్నం. ఓ ప్రక్కన మరి ఆంధ్రప్రదేశ్లో సరే మంచికో చెడుకో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అమరావతి రాజధానిని నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అన్నారు. సరే ఎంతో కొంత, మనం వన్ సైడెడ్గా మాట్లాడుకోకూడదు కాబట్టి వాస్తవంగా చెప్తున్నా, ఎంతో కొంత కోర్టు, హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు నిర్మించారు కదా, అది తాత్కాలికమో ఏదో ఒకటి నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత 3 రాజధానులు తీసుకొస్తానని ఏమైనా మాట చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పకుండానే ఆయన అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారు, నేను వస్తే ఈ విధంగా రాజధాని తీసేస్తారని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు.
ఓహో, అంటే ఇల్లు కట్టుకున్నాను అది ఇది అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పారు. సో రాజధాని ఎక్కడికి తరలిపోదు, బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పింది వైసీపీ నాయకులు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆఫ్ కోర్స్ ఈ మన మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీ మెంబర్ అయినట్టు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ పార్టీ నాయకులు ఆయన కూడా చెప్పారు. ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన 6 నెలలకి 3 రాజధానుల ప్రతిపాదన. ఇది పరిస్థితి. ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే తీసుకొచ్చారు. పోనీ ఈ 3 ఏమైనా చేశారా? ఎక్కడ ఏం లేదు. అదే దానికి ఏదేమంటే రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నారు, కన్నతల్లి కూడి పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాళ్ళు చేపిస్తానన్నారంట అన్నట్టు సామెతలు చెప్తారు. సరే అవన్నీ కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చెబుతున్న విధానాలు ఏంటి అంటే, మనకంత ఆర్థిక స్తోమత లేదు, 100 కోట్లు పెట్టి మనం రాజధాని నిర్మించలేమన్నారు. ఓకే, రైట్, బాగానే ఉంది. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా డెవలప్ చేయలేకపోయినా ఆ ఉన్నవాటిని ఉన్నట్లుగా అట్లాగే ఉంచి ఆ ఫంక్షనింగ్ చేసుకుంటా మిగతా పెట్టుబడిదారులు తీసుకురావచ్చు కదా. ఇంకా దానికి ఏం చేయవసరలా, ఎవరికి వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెట్టుబడిదారులు వస్తారు, పెట్టుబడి పెడతా ఉంటారు, పరిశ్రమలు వస్తూ ఉంటాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అదేమీ కాకుండా దాన్ని ఒక శ్మశానం అని చెప్పేసి అప్పట్లో చెప్పి విషప్రచారాలు చేశారు. ఎవరు విషప్రచారం చేశారు, ఏం చేశారు, చివరికి అధోగతి పాలు చేసి మామూలుగానే ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లాగుంది అంటే ఎవడో ఎక్కడికి వెళ్ళి ఏమి చెప్పుకోలేని పరిస్థితి. మీ రాజధాని ఏదిరా అంటే అదిగో 3 చెప్పాలా, 1 చెప్పాలా, హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని అని చెప్పాలా, ఏమని చెప్పాలా. సో ఇలా ఎవరు వాళ్ళు పార్టీలు అధికారంలోకి రాగానే వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలతో ప్రజల్ని అధోగతి పాలు చేశారు. ఎంత దారుణం అంటే చివరికి ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ వెళ్ళాలి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం అనుకున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎటు పోవాలి, ఇంకా హైదరాబాదే వెళ్ళాలి అనే పరిస్థితి. అంటే హైదరాబాద్ వెళ్ళొద్దని కదా నా ఉద్దేశం, అంటే ఆంధ్రప్రదేశ్కి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా సిటీ, అది చిన్నదో పెద్దదో డెవలప్డో సెమీ డెవలప్డో ఏదో ఒక రకంగా. కానీ ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎక్కడ ఉందంటే విశాఖపట్నం అంటారు. విశాఖపట్నం ఓకే, కానీ దాని క్యాపిటల్ అనేటప్పుడు ఇదే 2014-15 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉండగా రాజధానికి సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అని చెప్పేసి ఆయన కూడా ఎందుకు మద్దతు తెలిపారు. సో ఆ సమయంలో అప్పుడు మద్దతు తెలిపినప్పుడేమో ఓకే, మరలా ఇక అధికారంలోకి వచ్చేసరికి మరలా ఇది నాట్ ఓకే. ఎందుకు అయి ఉంటుంది, ఏమై ఉంటుంది అంటే ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పారు. చూశారు వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఏమైనా సరే బయట పెట్టారా? పెట్టలేదు. అయితే 2014 రాష్ట్రం విభజించబడిన తర్వాత ఒక అమూల్యమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అదేంటి అంటే ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరూ కూడా అక్కడ భూములను తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకునే అవకాశం వచ్చింది అనేది వైఎస్ఆర్ పార్టీ నేతల ఆరోపణ అభిప్రాయం. సో ఆ గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకు వచ్చింది కాబట్టి, సో వైసీపీ వాళ్ళకి 2014 విజయం రాలేదు కాబట్టి ఆ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా 2019 అధికారంలోకి రాగానే ఇలా 3 ప్రతిపాదన తీసుకొచ్చేసి అమరావతిలో ఉన్న రేట్లు భూముల ధరలు అన్నీ పడిపోయేలాగా చేసి ఏదైతే ఇక్కడ విశాఖపట్నం అని ఇంకో చోటని ఇంకో చోటని ఆ విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా చేశారని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇది ఎంతవరకు వాస్తవమో కానీ రేపు అధికారం మారితే ఇది నిజమైతే మాత్రం బయటకు వస్తుంది. ఈ విధంగా అమరావతిలో భూముల ధరలు తగ్గించిన తర్వాత కొంతమంది బినామీల ద్వారా వైసీపీ నేతలు ఆ భూములను మరలా తిరిగి కొనుగోలు చేసి ఈ విధంగా చేస్తారు. ఎందుకంటే చట్టపరంగా న్యాయపరంగా న్యాయస్థానాల పరంగా ఈ 3 ప్రతిపాదన అనేది జరగదు కాబట్టి ముందుగా ఈ విధంగా రాజధాని 3 ప్రతిపాదన తీసుకొస్తే ఇక్కడ భూముల రేట్లు ఢమాలు అయిపోతాయి కాబట్టి ఆ ఢమాలు అయిన తర్వాత ఈ నేతలు కొనుక్కొని అప్పుడు ఆ తర్వాత మరలా ఏదైతే కోర్టు తీర్పు వచ్చేస్తుంది కదా అమరావతి రాజధాని, సో దాని పరంగా ఇంకప్పుడు మరలా భూముల ధరలు పెరుగుతాయి అనే ఉద్దేశం పైన కూడా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. సో ఇట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు అగమ్య గోచరంగా ఉందా? సో ప్రక్కన ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది. ఈ ఫలితాలకు ముందే ఇది విధి ఎంత విచిత్రమైనదో చూడండి, కరెక్ట్ 10 అయిపోయింది రాష్ట్రం విడిపోయి. ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఒకసారి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. మరలా ఎన్నికలు ముగిసి కౌంటింగ్కి ముందే ఈ ఉమ్మడి రాజధాని అనేది అయిపోతుంది. సో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ విధమైన నిర్ణయం ఉండబోతుంది, ఏంటి అనేది కూడా 4 సాయంత్రం వరకు ప్రజలకి ఒక అంతు చిక్కని ప్రశ్న. బహుశా నాకు తెలిసి ఎవరి కాళ్ళు ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేసి కౌంటింగ్ మీద ఉండి ఎవరు గెలుస్తారో అనే ఆలోచనలో ఉండరు. కానీ ఇవాళ ఈ రాజధానికి సంబంధించిన అంశం
ప్రజల పరిస్థితి ఏమిటి. రేపు 1వ తారీఖున అయిపోతుంది కదా, 2వ తారీఖు 3వ తారీఖు, సో 4వ తారీఖు కౌంటింగ్ కాబట్టి ఈ 2-3లో ఆలోచనలు ఎలా ఉంటాయి, మరి మన పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా తెలియచేయండి. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అది అదృష్టమో దౌర్భాగ్యమో మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి రుణం తీరిపోయిందా, బంధం దిగిపోయిందన్న దానిపైన మీ విలువైన ప్రయాణం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.